హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము పి సుశీలాదేవి రాసిన నల్లకోడిపెట్ట అనే కథను విందాం. సిరిపురం రాజు దగ్గర బహుమానాలు పొందిన కోయకుర్రవాడు సుమంగ్ కోయగూడెంలో చాలా పేరు తెచ్చుకున్నాడు. సుమంగ్ దగ్గర అంతులేని బంగారం ఉందని విజయేంద్ర మహారాజు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటే సుమంగ్ వద్దన్నాడని పుకార్లు బయలుదేరాయి. గూడెంలో ఉండే ఆడపిల్లలు అనేక మంది సుమంగ్ను పెళ్లి చేసుకోవాలని తహతహలాడారు. కానీ వాడికి వాళ్ళెవ్వరూ నచ్చలేదు. సుమంగ్ తల్లి యువతనన్నా చూసి పెళ్ళాడరా, ఎంతకాలం ఒంటరిగా ఉంటావు అని రోజూ పోరు పెట్టేది. నాకు నచ్చిన పిల్ల కానవస్తే పెళ్ళాడాలనే ఉంది, ఒక్కతే కూడా నాకు నచ్చలేదు, ఏం చేయను అనేవాడు సుమంగ్. నీకు నచ్చే పిల్ల భూమి మీద పుట్టిందో లేదో ముందు అది చూసుకో అనేది తల్లి. తల్లి ఆ మాట అనగానే సుమంగ్కు తన కాబోయే భార్య కోసం వెతుక్కుంటూ పోవాలన్న ఆలోచన వచ్చింది. తనకు కావలసిన పిల్ల తనను వెతుక్కుంటూ వస్తుందా? రాదు, తానే దాన్ని వెతుక్కుంటూ పోవాలి. అమ్మా, పిల్లాన్ని వెతకబోతున్నాను అనేవాడు ఒకనాడు తల్లికి చెప్పాడు. ఒంటరిగా తిరిగి వచ్చావంటే నేను ఊరుకోను అన్నది తల్లి. సుమంగ్ అరణ్యాల వెంబడి బయలుదేరాడు. కోసు కోసుకు ఒక కోయగూడెం ఉంది. ప్రతి గూడెంలోనూ ఎందరో పెళ్ళిడు పిల్లలు ఉన్నారు. వారిలో ఒక్కరూ సుమంగుకు నచ్చలేదు. అందరల్లే ఉండేది నాకెందుకు, నేను చూసుకునేది ప్రత్యేకంగా ఉండాలి, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుండాలి అనుకున్నాడు వాడు. వారం 10 రోజులు ప్రయాణం చేసి ఒకనాటి మధ్యాహ్నం వేళ వాడు మరొక గూడెం ప్రవేశించాడు. అది మరీ పేదగూడెంలా ఉంది. ఊరంతా కలిసి 10-12 చుట్టు గుడిసెలు. గుడిసెల మధ్యగా గేదెలు నడిచేపాటి ఖాళీ ఉంది. గూడెంలో వాళ్ళంతా పొలాల్లో పనులు చేస్తున్నారు. సుమంగ్ కిటికీలో నుంచి ఒక గుడిసెలోకి తొంగి చూశాడు. లోపల ఒక పిల్ల వంట చేస్తున్నది. ఆమెను చూడగానే వాడి గుండె ఒక్కసారి ఆగినట్టయింది. ఆడవాళ్ళు అంత అందంగా ఉంటారని వాడు కలలో కూడా అనుకోలేదు. ఆమె పోతపోసిన బంగారంలాగా ఉంది. ఆమె అటూ ఇటూ నడుస్తుంటే సిరిపురం రాజుగారి ఆస్థానంలో నాట్యకత్తెలు వాడికి గుర్తుకొచ్చారు. నేను దీన్ని తప్ప ఇంకెవరిని పెళ్ళాడను అనుకున్నాడు సుమంగ్. వాడు తనలో అనుకున్న మాట వినిపించినట్టుగా ఆ పిల్ల తల ఎత్తి వాడిని చూసి చిన్నగా అరిచి మరుక్షణం అదృశ్యమైపోయింది. సుమంగ్ ఆశ్చర్యపడుతూ గుడిసె వాకిలి దగ్గరికి వెళ్ళి తడిగ తలుపు తోసి ఎవరు లోపల అని అడిగాడు. తలుపు తెరవగానే ఒక నల్లకోడి పెట్ట కెక్కెక్కే అంటూ బయటకు పారిపోయింది. గుడిసె లోపల ఎవరూ లేరు. తాను భ్రమపడి ఉండవచ్చునని సుమంగుకు అనుమానం వేసింది. కానీ ఆ పిల్ల ముఖం ఇంకా వాడి కళ్ళకు కట్టినట్టే ఉంది. ఆ పిల్ల ఒకవేళ ఎక్కడైనా దాగిందేమోనని లోపల అంతా వెతికాడు. ఆమె కనిపించిన గదిలో అప్పుడే చేసిన వంటకాలు కనిపించాయి. తాను చూసిన పిల్ల కాకపోతే వాటిని ఎవరు తయారు చేసి ఉంటారు? దీన్ని అంతు తేల్చుకోవాలని సుమంగ్ ఆ గుడిసెలోనే కూర్చున్నాడు. కొంతసేపు అయ్యాక ఒక ముసలిది ముసలాడు గుడిసె దగ్గరికి వచ్చారు. దూర ప్రయాణం చేసి వస్తున్నాను, కాస్త తిండి పెట్టండి అన్నాడు సుమంగ్ ఆ వృద్ధ దంపతులతో. సరే బాబు, ఒక్క క్షణం ఆగు అన్నది ముసలిది వంట ఇంట్లోకి పోతూ. మీకు వంట చేసే అమ్మాయి ఎవరు, మీ కూతురా మనోరాలా అని సుమంగ్ ముసలివాడిని అడిగాడు. ముసలివాడు తెల్లబోయి, అమ్మాయా, ఈ ఇంట్లో నేను నా ఆడది తప్ప ఇంకెవరూ లేరు బాబు అన్నాడు. భయపడి అబద్ధమాడుతున్నారు, నేను ఆ అమ్మాయిని చూశాను, ఆమెను పెండ్లాడాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను, నేను బికార్ని కానులే అన్నాడు సుమంగ్. నువ్వు చెప్పే అమ్మాయిని మేమిప్పుడూ చూడలేదు, నిజంగా మాకేమీ తెలియదు అన్నాడు ముసలాడు. అయితే మీరిద్దరూ పొలంలో పనులు చేస్తుండగా మీకోసం వంట చేసిన వారెవరు అని సుమంగ్ అడిగాడు. అదే మాకు ఆశ్చర్యంగా ఉంది, రోజు మేము నిద్ర లేచేసరికి వంట చేసి ఉంటుంది, మళ్ళీ సాయంకాలం పొలం నుంచి తిరిగి వచ్చేసరికి వంట చేసి సిద్ధంగా ఉంటుంది, ఎవరు చేస్తున్నది మాకు తెలియదు అన్నాడు ముసలాయన్. అలా ఎంతకాలంగా జరుగుతోంది అని సుమంగ్ అడిగాడు. వారం 10 రోజుల క్రిందట ఎక్కడి నుంచో ఒక నల్ల కోడిపెట్ట వచ్చింది. ఎవరిని అడిగినా మాది కాదంటే మాది కాదు అన్నారు. అది గుడ్లైనా పెట్టదు, ఏ వనదేవతో మాకు తోడు పంపింది అనుకున్నాం. అప్పటి నుంచే మా వంట మేము వండకుండానే తయారవుతున్నది అన్నాడు ముసలాడు. వాళ్ళతో పాటు సుమంగ్ భోజనం చేసి ఆ రాత్రి తనను ఆ గుడిసెలోనే పడుకొనివ్వమని ఆ ముసలి దంపతులను కోరాడు. వాళ్ళు సరే అన్నారు.
పడుకోబోయే ముందు ముసల్ది నల్లకోడిపెట్టకు మేత వేసి దాన్ని పళ్ళిక కింద ఉంచింది. ఆ రాత్రి సుమంగుకు కొంచెం కూడా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి దాటినాక చిన్న చప్పుడు వినపడింది. వాడు తల ఎత్తి చూస్తే నల్లకోడిపెట్ట పళ్ళిక కింద నుంచి బయటకు వచ్చి వంటింటికి వేసిపోవడం కనిపించింది. సుమంగ్ చప్పుడు కాకుండా లేచి వంటింటి వాకిలి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. కోడిపెట్ట ఒక్కసారి ఒళ్ళు విదిలించుకున్నది. దాని శరీరం ఊడి కింద పడిపోయింది. అందులో నుంచి నిన్న మధ్యాహ్నం వాడు చూసిన పిల్ల బయటకు వచ్చి నిశ్శబ్దంగా వంట పనులు ప్రారంభించింది. సుమంగ్ కళ్ళు ఒప్పగించి చాలాసేపు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె అందం నిజంగానే అద్భుతం. వాడు తాను చేయదలుచుకున్నదేదో నిశ్చయించుకొని వచ్చి మళ్ళీ పడుకున్నాడు. తెల్లవారాక వాడు ముసలివాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకుంటూ ఒక బంగారు మాట తీసి ముసలివాడి చేతిలో పెట్టి, మీ నల్లకోడిపెట్టను నాకు అమ్మండి అన్నాడు. ముసలివాడు కంగారుగా, అది అంత ఖరీదు చేస్తుందా? కానీ అది గుడ్లు కూడా పెట్టదే, నీకేం పనికి వస్తుంది? మాకంటే పిల్లా జిల్లా ఎవరూ లేరు కనుక దాన్ని సాకుతున్నాం అన్నాడు. నాకు దాని మీద మోజు అయింది. కావలిస్తే ఇంకో బంగారు మాడ కూడా తీసుకో, కానీ ఆ పెట్టెను మాత్రం నాకు ఇచ్చి తీరాలి అన్నాడు సుమంగ్. వాళ్ళ దరిద్రం తీరిపోవడానికి ఆ బంగారం చాలు. అందుచేత ముసలివాళ్ళు సుమంగుకు ఆ కోడి పెట్టెను ఇచ్చారు. వాడు దాన్ని చంకన పెట్టుకుని బయలుదేరి ఇంటికి వచ్చాడు. నీ పెళ్ళాం ఎదురా ఒంటరిగా ఇంటికి రావద్దని చెప్పలేదు అన్నది తల్లి. ఒంటరిగా రాలేదే, ఇదిగో నా పెళ్ళాం అంటూ తన చంకలో ఉన్న కోడి పెట్టెను సుమంగ్ తల్లికి చూపించాడు. తన కొడుక్కు మతిపోయింది అనుకున్నది ఆ తల్లి. మతిపోయిన లక్షణాలు లేకపోయేసరికి వాడు తనతో వేళాకోళం ఆడుతున్నాడు అనుకున్నది. నిజంగానే వాడు కోడి పెట్టెను పెళ్ళాడే ఉద్దేశంలో ఉన్నాడని తెలిసాక గూడెం వాళ్ళంతా తనను తన కొడుకును పిచ్చివాళ్ల కింద కట్టేసి గూడెం నుంచి వెళ్ళగొడతారు అనుకున్నది. ఆమెకు మతిపోయినట్టు అయింది. ఆ రోజు అర్ధరాత్రి నల్లకోడి పెట్టె తన అలవాటు ప్రకారం వంట ఇంట్లోకి వెళ్ళి మనిషి కాగానే సుమంగ్ ఆమె వెనకనే వెళ్ళి ఆమెను కౌగిలించుకుని, ఎవరు నువ్వు? ఎందుకులా కోడి పెట్టవు మనిషివి అవుతున్నావు? నీ పేరేమిటి అని అడిగాడు. ఆమె అతన్ని పట్టు విడిపించుకోవాలని పెనుగులాడింది. నేను నిన్ను వదలను, నిన్ను పెండ్లాడడానికి తెచ్చుకున్నాను, నీ సంగతి చెప్పి తీరాలి అన్నాడు సుమంగ్. నేనొక కోయదోర కూతుర్ని, నా పేరు జంత్రి, మా గూడెం మంత్రగాడు నన్ను పెండ్లాడతానన్నాడు. నేను ఒప్పుకోకపోయేసరికి నన్ను ఇలా చేశాడు. ఒక్క జామసేపే నేను మనిషిగా ఉండగలను. మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి మనిషినవుతాను. జాముసేపులోగా కోడిపెట్టె చర్మంలోకి ప్రవేశించకపోతే చచ్చిపోతాను. కోడి రూపంలో ఉండగా నన్ను ఎవరైనా పెండాడడానికి సిద్ధపడితే నాకు ఈ శాపం పోతుంది అన్నది జంత్రి. సరే, నీ శాపం నేను తీరుస్తాను, భయపడకు అన్నాడు సుమంగ్. ఈ మాట వినగానే జంత్రికి అతని మీద ఎక్కడ లేని అభిమానము వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సవడికి సుమంగ్ తల్లి నిద్రలేచింది. ఆమె వాళ్ళున్న గదిలోకి తొంగి చూసింది. తన కొడుకును ఒక దేవకన్య లాంటి పిల్ల కౌగిలించుకొని కబుర్లు చెప్తూ ఉండడం ఆమె కంటబడింది. మొదట ఆమెకంతా అయోమయంగా ఉంది. కానీ వాళ్ళకు కొద్ది దూరంలో నల్లకోడి చర్మం పడి ఉండడం కనపడగానే ఆమెకు అంతా అర్థమైంది. ఆమె లోపలికి పాకుతూ వెళ్ళి ఆ చర్మం సంగ్రహించి వాళ్ళిద్దరికీ తెలియకుండా బయటకు వచ్చింది. ఆమె అంతటితో ఆగక ఆ రాత్రి గూడెం మధ్య చేసిన చలిమంట ఉండే చోటుకి వెళ్ళి నివురుగప్పిన ఆ నిప్పులలో కోడిపెట్ట చర్మాన్ని వేసింది. మరుక్షణమే జంత్రి కెవ్వున అరిచి బాధపడసాగింది. ఏమైంది జంత్రి అని సుమంగ్ ఆదుర్దాగా అడిగాడు. నా ఒళ్ళు కాలిపోతున్నది, నా కోడి చర్మాన్ని ఎవరో మంటలో వేశారు అన్నది జంత్రి బాధతో మిలికలు తిరిగిపోతూ. ఆమె విడిచిన చర్మం అక్కడ లేదు. సుమంగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చలిమంటను పెద్దది చేయడానికి ప్రయత్నించే తల్లిని చూశాడు. అతను ఆమెను వెనక్కు ఈడ్చి నిప్పులు లక్ష్యపెట్టకుండా తుక్కుంటూ వెళ్ళి కోడి చర్మాన్ని తీసి కాలిన భాగాన్ని నలిపి శుభ్రం చేశాడు. బాగా నివురు కప్పి ఉండడం చేత చర్మం అట్టే కాలలేదు. సుమంగ్ తల్లితో మాట్లాడకుండా ఆమె పిలుస్తుంటే వినిపించుకోకుండా తన గుడిసెకు తిరిగి వచ్చేశాడు. ఇప్పుడు జంత్రి ఏ బాధ లేకుండా సంతోషంగా ఉన్నది. ఆమె తన చర్మంలోకి తిరిగి ప్రవేశించింది. తెల్లవారగానే సుమంగ్ కోడిపెట్టను వెంటబెట్టుకుని కోయసభకు వెళ్ళాడు. అతను తన నాయకుడి ఎదుట మోకరించి, దొరా, నాకు ఈ కోడిపెట్టకు పెళ్లి చేయించు అన్నాడు. కోయవాళ్ళు అందరూ నవ్వారు.
మరికొందరు సుమంగ్ను తిట్టారు. కోయజాతి పరువు తీసేస్తున్నాడు అన్నారు. ఇంకా కొందరు, ఒరే, నిక్షేపం లాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, డబ్బు బాగా ఉన్నవాడు గనక కావలిస్తే 10 మందిని చేసుకో, కోడిపెట్టని పెళ్ళాడడం ఏమిటి అన్నారు. నేను ఈ కోడిపెట్టినే పెళ్ళాడబోతున్నాను, కారణం తర్వాత మీకే తెలుస్తుంది అన్నాడు సుమంగ్. ఇలాంటి పని చేస్తే నిన్ను నీ తల్లిని విలువేసే అధికారం కోయసభకున్నది తెలుసునా నాయనా అని కోయదోర అడిగాడు. నేను ఈ కోడిపెట్టిన పెండ్లాకడాక కదా వెలివేస్తారు, ముందు పెళ్లి చేయండి, నన్ను మీరు వెలివేయరు సరే కదా, నా పెళ్ళికి మీరంతా పెద్ద సంబరం చేసుకుంటారు, నా మాట నమ్మండి అన్నాడు సుమంగ్. అప్పటికే కొందరు పెళ్లి జరగరాదని పట్టుబట్టారు. కానీ కోయదొరకు సుమంగ్ అంటే చాలా అభిమానం, అందుచేత ముందు పెళ్లి కానిద్దామని అవతల వాడిని వెలివేయడానికి సభ నిర్ణయిస్తే తను ఏమీ అభ్యంతరం చెప్పనని అతను అన్నాడు. కోయ మంత్రవాది వచ్చి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి మంత్రాలు చదివాడు. ఆ మంత్రతంత్రాలు పూర్తి అయ్యేలోపుగానే జంత్రి తన కోడి చర్మాన్ని వదిలేసి అద్భుతమైన పెళ్లి కూతురు ముస్తావులో ప్రత్యక్షమైంది. అందరి కళ్ళు జిగేలుమన్నాయి. సుమంగ్ అన్నట్టే వాడి పెళ్లికి గూడెం గూడెమంతా కోలాహలంగా సంబరం చేసుకున్నది. ఈ వార్త తెలిసి జంత్రి తండ్రి 6 కోసల దూరం నుంచి వచ్చి సుమంగ్ గూడెం వారందరికీ కత్తెలు, వడిసెలలు, బాణాలు, బట్టలు, నెమలి ఈకలు, ఏనుగు దంతం, పనిముట్లు, తేనె, చందనము అంతు లేకుండా బహుమానాల కింద తెచ్చి ఇచ్చి కూతుర్ని అల్లుణ్ణి దీవించాడు.